Hello all, welcome to my YouTube channel. Rishikonda Beach tarvata Rishikonda Beach nunchi oka 7 kilometers dooram lo undi Totlakonda Beach. Vizag antene mottam beaches ikkada vellina gaane mana beach anedi kanipistha untadi a coastal line mottam. సో ఆ కోస్టల్ లైన్లో ఉన్న బీచెస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చాను. సో ఫైనల్గా లాస్ట్ ఉన్న నాకు లాస్ట్ నేను ఎక్స్ప్లోర్ చేసే బీచ్ ఏదంటే తోట్లకొండ బీచ్. షూస్ వేసుకొని బీచ్లో నడవడం కష్టంగా ఉందని చెప్పి రుషికొండ బీచ్కి ఇక్కడికి వచ్చేటప్పుడు చెప్పుల మీద వచ్చాను. ఎక్స్ప్లోర్ చేయాలంటే ఫస్ట్ మనం కొంచెం ఫ్రీగా కంఫర్ట్గా ఉండాలి కదా, కంఫర్ట్ ముఖ్యం మిగులు. ఈ బీచ్ కొంచెం ఖాళీగా కనిపించింది, అక్కడక్కడ కపుల్స్ అయితే కనిపించారు. మేము వెళ్ళిన కొంతసేపటికి ఒక 2-3 ఫ్యామిలీస్ కూడా వచ్చాయి. ఈ బీచ్లో కూడా మ్యాక్సిమం రాక్ ఫార్మేషన్ అయితే ఉంది, ఎక్కడ వెళ్ళినా కానీ రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి బీచ్లో. ఈ వాటర్కి ఆ రాళ్ళన్నీ కట్ అయిపోయి ఒక్కో రాయి ఒక్కో షేప్లో ఫామ్ అయి ఉంది. అలా షేప్స్లో ఫామ్ అయ్యి ఉన్న రాళ్ళల్లో మనకి సీతపాలెం బీచ్లో ఒక ఆర్చ్ టైప్లో కూడా ఫామ్ అయింది. అట్లాగే ఇక్కడ కూడా ఒక ఆర్చ్ ఉంది చిన్నది, అది కూడా మీకు చూపిస్తాను. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన ఎంటైర్ ఇండియాలో లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉన్న స్టేట్స్లో ఫస్ట్ గుజరాత్ ఉంది, నెక్స్ట్ తమిళనాడు, థర్డ్ ప్లేస్ వచ్చేసి ఆంధ్ర. మన ఆంధ్రప్రదేశ్లో కూడా లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఉంది. ఈ కోస్టల్ లైన్ లెంత్ వచ్చేసి 975 కిలోమీటర్స్ ఉంది, అంటే గూగుల్లో సెర్చ్ చేశాను. నేను తిరిగిన బీచెస్లో ఫోటోగ్రాఫర్స్కి బాగా నచ్చే లొకేషన్ వచ్చేసి సీతపాలెం బీచ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, అండ్ సెకండ్ రిషికొండ ఉంది, అండ్ తోట్లకొండ బీచ్ కూడా. ఈ రాక్ ఫార్మేషన్ ఫొటోస్ దిగేటప్పుడు కూడా మంచి మంచి స్టిల్స్ అయితే వస్తాయి. ఇది ఒకటి. నెక్స్ట్ తెన్నేటి పార్క్ బీచ్ ఉంది. ఆ బీచ్లో ఏంటంటే స్పెషల్ అట్రాక్షన్ ఒక షిప్ ఉంటుంది, అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వాటర్కి కట్ అయిపోయి ఫామ్ అయిన ఆర్చ్ ఇదొకటి. ఈ బీచ్లో ఉన్న ఆర్చ్ అంటే ఇది. మీకు దూరం నుంచి కొంచెం ఇట్లా కనిపిస్తుంది కదా, కొంచెం కిందకి వెళ్ళి చూపిస్తాను ఆర్చ్ కొంచెం హైట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈ ఎక్స్ప్లోర్ చేయడం ఏమో కానీ ఇలా రాళ్ళ సందుల్లో ఎక్కడేమున్నాయని చెప్పి దూరిపోయి లోపలికి వెళ్ళి చూడడం ఇదే ఎక్కువైపోతుంది. యూట్యూబ్ వీడియో చేయడం అంటే అంత ఈజీ కాదబ్బా. నిజంగా యూట్యూబ్స్లో వీడియో చేసేవాళ్ళు ఉంటారు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కో సెగ్మెంట్లో వీడియో చేస్తారు. కొంతమంది ట్రావెల్ చేస్తారు, కొంతమంది ఎక్స్ప్లోరింగ్ చేస్తారు, ఇంకొంతమంది అన్నోన్ ప్లేసెస్ ఎవరు తెలియని ప్లేసెస్ చూపిస్తూ ఉంటారు, కొంతమంది ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ లొకేషన్ చూపిస్తూ ఉంటారు. అన్నిటిలో కల్లా కష్టం ఏదంటే ఇలా ఫారెస్ట్లోకి వెళ్ళడము, అన్నోన్ లొకేషన్స్ చూపించడము, ఇది బాగా కష్టమైంది. ఎందుకంటే తెలియని ప్లేసెస్లో వెతుక్కుంటూ వెళ్ళడము, అక్కడ వాళ్ళకి ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. అండ్ నేను చెప్పా కదా ఆర్చ్ అని,
ఇది ఒక ఆర్చ్, ఆర్చ్ అంటే ఫుల్ ఆర్చ్ కాదు, కొంచెం మధ్యలో కట్ అయి ఉంటుంది, కానీ చూడ్డానికైతే ఆర్చ్ షేప్లో కనిపిస్తుంది. ఈ తొట్లకొండ బీచ్ అయిపోయిన తర్వాత వైజాగ్ వెళ్దామని చెప్పి బస్సులో స్టార్ట్ అయ్యాము. అది కూడా రిషికొండ వరకు వచ్చి రిషికొండ నుంచి బస్సు ఉంటుంది. వెళ్ళే దారిలో మాకు మొత్తం ఈ కోస్టల్ లైన్ బీచ్ పక్క నుంచే దారి. వెళ్తుంటే దూరంగా వాటర్లో ఒక షిప్ కనిపించింది, అంటే ఈ షిప్ కాదు, చూపిస్తానండి, మనకి రైట్ సైడ్లో ఉంటుంది కనిపిస్తుంది కదా ఆ షిప్, అది నేను రీల్స్లో చూశాను కానీ ఇది ఎక్కడనేది నాకు తెలియదు. అది అన్ఫార్చునేట్లీ బస్సులో చూసి ఓకే ఈ లొకేషన్ బాగుంది చూద్దామని చెప్పి బస్సు అక్కడ స్లో అయితే దాంట్లో దిగి నడుచుకుంటూ వస్తున్నాము ఈ బీచ్ చూపించడానికి, ఈ షిప్ చూడడానికి. రైట్ సైడ్ ఏమో ఘాట్ రోడ్ లాగా హైట్గా ఉంటుంది, అక్కడ నుంచి రోడ్డు ఉంది, అండ్ లెఫ్ట్ వచ్చేసి మొత్తం బీచే. బీచ్ కూడా చాలా డౌన్గా ఉంటుంది కిందకి. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 5:30-6 అవుతుంది. సో ఇక ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఇట్లా ఈవినింగ్ టైంలో బయటికి రావడం అలా ఈ బీచ్కి కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది, అండ్ ఇది సిటీకి దగ్గర కాబట్టి ఎక్కువ మంది కూడా కనిపిస్తున్నారు బీచ్లో. ఇక్కడ కూడా హార్స్ రైడింగ్ ఉంది. ఈ షిప్ స్టోరీ ఏంటంటే మన ఈ షిప్ బంగ్లాదేశ్ వాళ్ళది, ఎంవి మా షిప్ పేరు వచ్చేసి. ఇది వైజాగ్కి ఏదో కార్గో లోడ్ చేసుకోవడానికి వచ్చింది. ఈ షిప్ లోడ్ కోసం వైజాగ్ వచ్చినప్పుడు కొంచెం లేట్ ఉండడం వల్ల 2 డేస్ అట్లా ఇది బీచ్లోనే ఆగింది, దాని యాంకర్ వేశారంట. కాకపోతే అలలు ఎక్కువగా రావడం వల్ల యాంకర్ నుంచి తప్పించుకొని అది తెగిపోయిందో మరి సంథింగ్, అక్కడి నుంచి వచ్చేసి ఈ పార్క్ ఒడ్డుకెత్తి వచ్చేసింది. అరౌండ్ 3,000 టన్స్ బరువు అంట ఈ షిప్. ఇంత పెద్ద షిప్పే అల్లలు కొట్టుకొని బీచ్కి వచ్చిందంటే, వైజాగ్ తెన్నటి పార్క్ బీచ్కి వచ్చిందంటే అల్లలు ఎంత పెద్దగా వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. 80 మీటర్ల పొడవు ఈ షిప్, అలాగే దాంట్లో 15 మంది క్రూ కూడా ఉన్నారు, స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు, మొత్తం ఇట్లాగే ఒడ్డు కొట్టుకొని వచ్చేసారు. ఇంకా ఈ షిప్ స్ట్రక్ అయిన తర్వాత దీన్ని బయటికి తీయడం కష్టం అని చెప్పి దీన్ని ఇక్కడే వదిలేశారు. అంటే అక్కడ లోకల్స్ చెప్పిన ప్రకారం ఏంటంటే కొంతమంది హోటల్ లాగా దీన్ని మార్చుదామని చెప్పి పర్మిషన్ అడిగారని, కాకపోతే దానికి పర్మిషన్ రాక అట్లా ఆగిపోయిందని చెప్పి అన్నారు. నేనైతే షిప్ని ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం. ఈ కనిపిస్తున్న బీచ్ మొత్తం వచ్చేసి బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం అంటారు కదా ఆ బీచ్ ఇది. అండ్ ఈ తెన్నటి పార్క్ వచ్చేసి ఎంటైర్ వైజాగ్లో ఫస్ట్ చిల్డ్రన్ పార్క్, అంటే పిల్లల కోసం ఓపెన్ చేసిన ఫస్ట్ చిల్డ్రన్స్ పార్క్ అంట ఇది. ఈ షిప్ ప్రొపెల్లర్ చూసారా ఎంత పెద్దగా ఉందో, అండ్ ఈ ప్రొపెల్లర్ వచ్చేసి మెయిన్, దీని ద్వారానే షిప్ అనేది ముందుకెళ్తూ ఉంటుంది. ఇది మొత్తం ఫుల్ కాపర్తో చేశారు, కాపర్ ఎందుకంటే తుప్పు పట్టదు ఎంత వాటర్లో ఉన్నా కానీ, అందుకే ఫుల్ కాపర్తో చేశారు. ఇక్కడ చూడండి మనుషులు పక్కన నించున్నారు, ఆ ప్రొపెల్లర్కి మనుషులకి ఎంత గ్యాప్ ఉందో దీన్ని బట్టి అర్థమైంది ఆ షిప్ ఎంత పెద్దగా ఉంది ఏందని. ఈ షిప్లోకి వెళ్ళడానికి అక్కడ కింద స్టెప్స్ అయితే ఉన్నాయి, కానీ అక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు, పైకి వెళ్ళడానికి లేదంట. కానీ పైన అయితే 2 ముగ్గురు కనిపించారు, మేబీ వాళ్ళ షిప్ క్రూ మెంబర్స్ అయి ఉండొచ్చు. ఇది తెన్నటి పార్క్ ఒక మెయిన్ ఎంట్రన్స్. నేను అటు పక్క బస్సులో దిగి అటు నుంచి బీచ్లో నడుచుకుంటా షిప్ కాడికి వచ్చి మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ నుంచి బయటకు వస్తున్నాను. అండ్ ఈ షిప్కి, ఈ బీచ్కి తెన్నటి పార్క్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, తెన్నటి విశ్వనాథం అనే ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉండేవారు, ఆయన పేరు మీద ఈ పార్క్ తెన్నటి పార్క్ అని పేరు పెట్టారు.
ఈ వీడియోతో వైజాగ్ సిరీస్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. నేను వచ్చిన 2 డేస్లో ఇక్కడ బీచెస్ ఇవన్నీ కవర్ చేశాను. అండ్ ఇంకా అదే రోజు నైట్ నేను మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. అందుకని ఇంకా వీలైనంత వరకు ఇక్కడ బీచెస్ ఇవన్నీ కవర్ చేశాను. ఇంకా ఇక్కడతో వైజాగ్ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ట్రావెల్ లాగర్.